ప్రతాప్ లెటర్ని చదువుతూ ఉంటాడు. నాన్న, నన్ను క్షమించండి నాన్న, మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళటం తప్పే, కానీ తప్పక చెయ్యక తప్పట్లేదు నాన్న. నష్టం జరుగుతుంది, ఈ పెళ్లి తర్వాత అలా జరగకుండా ఉండాలంటే ఇక నేను ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాల్సిందే నాన్న. కానీ తప్పు చేస్తున్నానని తెలుసు, కానీ ఇలా చెయ్యక తప్పదు. నన్ను క్షమించండి నాన్న, మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను, ఈ నిర్ణయం తీసుకొని వెళ్తున్నాను నాన్న, నన్ను క్షమించండి అని ఈ విధంగా రాయగానే అదంతా చూసి ఒక్కసారిగా షాకిపోతాడు. కుప్పకూలి క్రింద పడగానే బాధపడిపోతూ ఏడుస్తూ ఉండగా అప్పుడు దీపక్ వెంటనే, ఎరా ఎక్కడ ఉన్నారా చెప్పన్నా, ఏమైంది, మీరేం చేస్తారో నాకు తెలీదు, నా పిల్ల గడప దాటి బయటికి వెళ్ళిపోయింది, నాకు ఇంకో అర్ధ గంటలో రూపాయి ఇక్కడ ఈ పెళ్లి మండపంలో ఉండాలి, ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకొని రండి, అర్థమవుతుందా, మా మామయ్య గారు చాలా బాధపడుతున్నారు. సరే అన్న, వెంటనే ఎక్కడ ఉన్నా సరే తీసుకొని వస్తాము అని ఏంటో కాల్ని కట్ చేసి ఇక రౌడీలు రూప కోసం వెతకడానికి ఇక బయలుదేరుతూ ఉంటారు. ఇక మరోవైపు అమ్మ రూప, ఉండమ్మా, నేనే అమ్మా, నీ కన్న తల్లిని, ఇక నిన్ను నా దగ్గర పెట్టుకొని చూసుకుంటానమ్మా, ఇక నీకు ఎలాంటి ఆపద రానివ్వను, నువ్వు నా దగ్గర ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటానమ్మా, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోకో అని విరూపాక్షి బాధపడిపోతూ అంటూ ఉంటే ఇక మరోవైపు నాన్న, నన్ను క్షమించండి, ఇలా నేను చేసినందుకు మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమవుతుంది అని అంటూ ఉండగా ఇక మరోవైపు రాజు మాత్రం, ఎలాగైనా ఈ పెళ్లి నాపి పెద్దయ్య కాళ్ళ మీదైనా పడాలి అని రాజు అనుకుంటూ ఉంటాడు. అన్న ప్లీజ్ అన్న, కాస్త త్వరగా పోనివ్వన్న అని విరూపాక్షి అంటూ ఉంటే ఇక మరోవైపు, ఎలాగైనా రాజుకిప్పుడు నేను ఇలా ఇంటి నుండి బయటికి వచ్చేసానని తెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ చెప్తాడు, ఏదో ఒక రోజు రాజుకి చెప్తాను, ఇప్పుడు సరైన నిర్ణయం కాదు అని మనసులో అనుకుంటూ ఉండగా అమ్మ రూప, ఆగమ్మా ఆగమ్మా, నేనమ్మా నీ కన్న తల్లిని అని విరూపాక్షి అరుస్తూ ఉంటుంది. కానీ ఆ అరుపులు రూపకు వినిపించవు. అన్న ఇక్కడే ఆపేసే అని ఏంటో ఆటోకి అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా అంతలో ఒక కారు వచ్చి విరూపాక్షిని గుద్ది అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదే సమయానికి విరూపాక్షి దగ్గర ఆటో ఆగగానే విరూపాక్షిని చూసి రూప షాక్ అయిపోతుంది. వెంటనే ఆటో నుండి దిగి, అమ్మా అమ్మా లేయమ్మా, ఏమైందమ్మా నీకు, లేయమ్మా లేయమ్మా అని రూప అంటూ ఉంటుంది. హెల్ప్ హెల్ప్, ఎవరైనా హెల్ప్ చేయండి అని రూప అరుస్తూ ఉంటే ఎవరో పాపం ఈ కన్న తల్లి, వీళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా తెలియట్లేదు, ఎవరైనా హెల్ప్ చేయండి అని అనగానే నెమ్మదిగా విరూపాక్షిని ఆటోలో కూర్చోబెడతారు. అన్న దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళండి అన్న, కాస్త త్వరగా తీసుకెళ్ళండి అని ఈ విధంగా రూప బాధపడిపోతూ అంటూ ఉంటే సరే అమ్మా అని ఏంటో తీసుకెళ్తూ ఉంటారు. పాపం ఏ కన్న తల్లో ఏంటో, జరగనంది జరిగితే బంధువులు కూడా సమయానికి లేరు, ఆయన వాళ్ళు లేరు, ఒంటరిగా ఇలా బయటికి వచ్చింది, దేవుడా ఏం కాకుండా నువ్వే కాపాడు అని మనసులో ప్రార్థిస్తూ ఉండగా ఇక మరోవైపు దీపక్ కోపంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్కి తీసుకుని రాగానే, నువ్వేం కంగారు పడకమ్మా, హాస్పిటల్కి వచ్చేసాము, నువ్వు ఎలాగైనా బ్రతుకుతావమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే అదే సమయానికి విరూపాక్షి రూప చేయిని గట్టిగా పట్టుకుంటుంది. ఐసీయూలోకి విరూపాక్షిని తీసుకెళ్ళగానే ఐసీయూ నుండి విరూపాక్షిని చూస్తూ ఉంటుంది. ఎవరు పాపం కన్న తల్లి, ఎవరు కూడా లేరు, ఏదైనా జరగరాది జరిగితే ఎలా కూడా తెలీదు, దేవుడా ఇలాంటి పరిస్థితి కలిగించావేంటయ్యా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు కండిషన్ ఎలా ఉందో ఏంటో అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా మరోవైపు విరూపాక్షికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అదంతా చూసి బాధపడిపోతూ ఉంటుంది. అంతలో విజయ అంబిక మాట్లాడిన మాటలు, ప్రతాప్ మాట్లాడిన మాటలు అన్ని కూడా గుర్తు చేసుకొని, నేను మాత్రం ఈ పెళ్లి జరిగితే నాన్నగారు ఆ అత్త చేతిలో చనిపోయేవారు, అందుకే వచ్చేసాను నాన్న, మీరు చల్లగా బ్రతకాలి, మీరు చల్లగా ఉండాలని దూరంగా మీకు వచ్చేసాను, నన్ను క్షమించండి నాన్న, క్షమించండి అని రూప మనసులో అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. అంతలోనే డాక్టర్ బయటికి రాగానే, డాక్టర్ ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది, చాలా క్రిటికల్గా ఉందమ్మా, ఎందుకంటే ఓ నెగిటివ్ బ్లడ్ కాబట్టి చాలా రేరు, దొరకడం కూడా చాలా కష్టం, బ్లడ్ బ్యాంకు కూడా ఇన్ఫామ్ చేశాము. అవును డాక్టర్, నాది కూడా సేమ్ డాక్టర్, మీరు త్వరగా నా బ్లడ్ని ఇచ్చి అమ్మను కాపాడండి. సరే అమ్మా అయితే లోపలికి రండి అని ఏంటో ఐసీయూలోకి తీసుకెళ్తూ ఉంటే ఇక మరోవైపు ప్రతాప్ బాధపడిపోతూ ఉంటారు. అన్నయ్య బాధపడకన్నయ్య అని చంద్ర ఓదార్చుతూ ఉండగా, ఏంటక్క ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఇంత అందంగా పెళ్లి మండపాన్ని డెకరేషన్ చేయించాము,
మంగళ సూత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి, కానీ పెళ్లి పీటలపై పెళ్లి కూతురు కనిపించట్లేదు. ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, ఇక ఈ పెళ్లి ఆగిపోయింది, నా కూతురు పారిపోయింది అని ప్రతాప్ చెప్తూ ఉంటే దీపక్, విజయాంబిక అలానే చూస్తూ ఉంటారు. ఆయన, ఎందుకక్క, నేనేమైనా రాక్షసున్నా, కర్కసున్నా, హిరణ్య కసుపున్నా, ఏమనుకోవాలక్క, నాకు కూడా తండ్రిగా కాస్త మమకారం అనేది ఉంటుంది కదక్క, మరి ఎందుకక్క ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా నా కూతురు అలా వెళ్ళిపోయింది అంటే, ఆ రోజు అడిగాను, అమ్మా ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని, కానీ నా కూతురు ఆ రోజు ఏం చెప్పలేదక్క, ఇష్టమేమో అని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాను, కానీ నా కూతురు మాత్రం బానిసత్వం అని అనుకుంది. ఎందుకక్క నేను స్వేచ్ఛగా నా కూతుర్ని వదలలేదా, నేను కఠినంగా పెంచానా, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, నేనే ఎందుకు బాధపడుతున్నాను, అడిగినా కూడా ఆ రోజు చెప్పలేదు అంటే నా కూతురి మనసులో ఈ పెళ్లి ఇష్టం లేదని అర్థమా, తనని స్వతంత్రంగా బ్రతకాలని వదిలేశాను, కానీ ఇలా ఎందుకు ఆలోచించింది, అసలు ఇక్కడి నుండి వెళ్ళిపోయింది, బయట ఎలా బ్రతుకుతుందో ఏంటో, అసలే నా కూతురు అమాయకురాలు, వయసులో ఉన్న పిల్ల ఎలా మనుగడ సాగిస్తుంది, అయినా నా కూతురికి నేను అంత కర్కశంగా కనిపించానా, నాకు కూడా మమకారం అనేది ఉంటుంది కదా, ఎందుకలా అనుకోలేదు, అసలు నా కూతురు ఇలా వెళ్ళిపోతే నేను చావాలా, బ్రతకాలా, లేదంటే ఎవరి కోసం ఇక నేను బ్రతికి ఉండాలి అని బాధపడిపోతూ అంటూ ఉంటాడు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, నా కూతురు ఇక్కడి నుండి వెళ్ళిపోయాక అప్పుడు మనసులో మాత్రం దీప్తి వెళ్ళిపోవడమే నయమైంది. ఇటు రాజు ప్రేమను చెప్పుకోలేదు, ఈ దీపక్ని పెళ్లి చేసుకోలేదు, ఎక్కడ ఉన్నా సరే రూప బాగుంటుందిలే అని మనసులో అనుకుంటూ ఉండగా, తమ్ముడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు చెప్పు, నువ్వే ఇలా ఆలోచిస్తే ఎలా చెప్పు, చిన్న పిల్ల ఏదో తెలియక నిర్ణయం తీసుకుంది అంతే, మనమే సర్ది చెప్పాలి, ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే స్మూత్ గా డీల్ చేయాలి, బిడ్డ తప్పు చేస్తే కడుపులో పెట్టుకోవాలి, కానీ ఇలా బయటికి చెప్పుకోకూడదు కదా తమ్ముడు, ఎందుకంటే నాకు అందరూ సమానమే కాబట్టి, ఎందుకక్క ఎందుకు, ఎవరైనా ఉంటే నీ ప్లేస్ లో గొడవ పెట్టుకునేవారు, కానీ నువ్వు మాత్రం బిడ్డలా ఆలోచించి మాట్లాడుతున్నావు, తమ్ముడు నిన్ను నేను ఒక పెద్ద కొడుకులా భావించాను, ఇందులో తప్పేముంది, రూపను కూడా నేను కూతురిలా చూశాను, ఏ రోజు కోడలు కాబోతుందని నేను అలా ఎప్పుడు చూడలేదు, నువ్వేం కంగారు పడకు తమ్ముడు, నేను చూసుకుంటాను, అక్క మళ్ళీ నా కూతురు వస్తుందా, ఖచ్చితంగా వస్తుంది తమ్ముడు, ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకుని వద్దాం, తనకి ఏం తెలియదు లోక జ్ఞానం కాబట్టి చెప్తే అర్థం చేసుకుంటుంది అని ఈ విధంగా అంటూ వెంటనే విజయాంబిక ఫోన్ చేస్తూ ఉంటుంది. ఒరే ఇటువైపేరా, వెళ్ళురా వెళ్ళు అని అంటూ ఉండగా, ఒక క్షణంరా మేడం, చెప్పండి మేడం, ఏమైందిరా, తెలుసుకున్నారా, ఇంకా లేదు మేడం, జస్ట్ మిస్ అయింది, ఆటో మిస్ అవ్వడం వల్ల ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, ఏంట్రా మీరు అంటుంది, అవును మేడం వచ్చేదారిలో యాక్సిడెంట్ అయితే రూపమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట, ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది, ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అక్కడికే వెళ్తున్నాం, అవునా, సరే అయితే మీరేం చేస్తారో నాకు తెలీదు, ఇంకో హాఫ్ అన్ అవర్లో నా కోడలు ఇక్కడ ఉండాలి, అర్థమవుతుందా, సరే అని విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే, ఏమైందక్క ఎక్కడ ఉంది, రూప ఇంటి నుండి వెళ్ళిపోయిందిరా, కానీ ఏదో బయట యాక్సిడెంట్ కాగానే యాక్సిడెంట్ చూసి తన మమకారం చూపించింది, వెంటనే ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళింది, తనని కాపాడింది, చూసావారా తను చిన్న పిల్లరా, తనకి లోక జ్ఞానం అంటూ పెద్దగా తెలీదు, ఎక్కడ ఉన్నా సరే వెతికి తీసుకుని వద్దాం, ఇప్పుడు మనుషులు కూడా వెళ్ళారు, రే ఇక నువ్వు కంగారు పడకు అని అంటూ ఉండగా, అసలు ఇదంతా జరగడానికి కారణం నాకు కూడా రూపకి ఎవరో గట్టిగా ధైర్యం ఇచ్చాడు, ఎందుకంటే ఇంటి నుండి వెళ్తుందని అనుకోలేదు, అంత ధైర్యం ఎవరిచ్చి ఉంటారు, ఇంకెవరో ఆ రాజుయే అయ్యుంటాడు ఖచ్చితంగా, ఇక బయటికి వెళ్ళారు కదా, ముందుగా బయటికి వెళ్ళింది ఆ రాజునే, కలుసుకున్నట్టున్నారు, అయితే ముందు నువ్వు రాజుకు ఫోన్ చేయరా, ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది కదా అని అంటూ ఉంటే, అప్పుడు విజయాంబిక ఫోన్ తీసుకుని వెంటనే ఫోన్ చేస్తూ ఉంటాడు, రాజు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మన మనుషులను పంపిస్తే రాజు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది కదా, ముందు మన మనుషులకి ఫోన్ చేసి చెప్పు అని అనగానే, సరే అమ్మా అని అంటూ ఫోన్ చేస్తూ ఉంటాడు.
ఇక మరోవైపు మాత్రం రూప తన తల్లికి బ్లడ్ ఇస్తూ ఉంటుంది. తన తల్లి తన పక్కనే ఉంటుంది, కానీ రూప తల్లని రూపకి తెలియదు. అలా బాధాకదినంగా రూప చూస్తూ ఉంటే రూప బ్లడ్ని విరూపాక్షికి ఇస్తూ ఉంటారు. ఇక అంతలోనే డాక్టర్, క్యూర్ అవుతుంది కదా డాక్టర్, ఏం కాదు కదా అమ్మ, ఖచ్చితంగా క్యూర్ అవుతుంది, కానీ ట్రీట్మెంట్ చేయాలి. ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్, మీరు మాత్రం ట్రీట్మెంట్ చేయండి, అడ్వాన్స్ బిల్ పే చేయమ్మా, ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. సరే డాక్టర్ అని అంటూ వెంటనే అలా హాస్పిటల్ నుండి అలా బయటికి వస్తూ ఉంటుంది. అదే సమయానికి రౌడీలో వస్తూ ఉంటారు. రౌడీలను చూసి రూప షాక్ అయిపోతుంది. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? చూసాము, ఎక్కడ ఉంది? ఇందాకే ఐసీయూలో కనిపించింది. అవునా, పదండ్రా వెంటనే పట్టుకోవాలి అని అంటూ వెళ్తూ ఉండగా రూప వెంటనే తాక్కుంటుంది. రౌడీలు అలా ఐసీయూలోకి వెళ్తూ ఉంటే వెంటనే రూప అక్కడి నుండి తప్పించుకొని పరిగెత్తుకుంటూ బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చి, ఇదిగోండి సార్ ఈ నగలు తీసుకొని ఆవిడకి ట్రీట్మెంట్ చేయించండి అని అంటూ తన నగలు ఇచ్చేసి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు పెళ్లి మండపంలో అందరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఏమైందిరా, ఆల్రెడీ ఆ రాజు ఇంటికి మన మనుషులను పంపించేశానమ్మా అని ఈ విధంగా దీపక్ చెప్తూ ఉంటాడు.